నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎం న్యూస్ ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే 175 కి 175 సీట్లు సాధించుకోవచ్చని పార్టీలో విభేదాలు ఉంటే వీడి అందరూ కలుపుకొనుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు గురువారం తాడేపల్లిలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు ఎన్నికలకు పార్టీని గ్రామ స్థాయి నుంచి సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ఈ మూడేళ్లలో చేసిన మంచిని ప్రజలకు గణాంకాలతో వివరించాలని సూచించారు కలిసి పనిచేస్తే 175 కి 175 సీట్లు సాధించగలమని ఇదేమి కష్టం కాదని సీఎం జగన్ తెలిపినట్టు ఈ సమావేశంలో కృష్ణ చైతన్య గరటయ్యలు ఉన్నారు ఈ రోజు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ందర్నీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా మేలు జరిగించే కార్యక్రమం ఏం జరుగుతా ఉంది అని చెప్పి గమనిస్తే 1081 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల్లోనే అంటే 1100 కోట్ల దగ్గర దగ్గర కేవలం ఒక్క నియోజకవర్గంలో 93124 కుటుంబాలకు అంటే దాదాపు 87% హౌస్ హోల్డ్స్ కు నేరుగా బటన్ నొక్కి మంచి జరిగించగలిగాం నిజంగా ఈ స్థాయిలో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ వివక్షకు తావు లేకుండా లంచాలకు ఎక్కడా కూడా స్కోప్ ఇవ్వకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా వాళ్ళు మన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా లెక్క చేయలేదు ఏవేవీ కూడా పట్టించుకోకుండా ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిచ్చిన పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగల ఆ స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ఆ స్థాయిలో నేరుగా బటన్ నొక్కి చేయించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేసేదానికోసమే గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరం కలిసికట్టుగా ఒకటైతేనే మనం విజయం సాధిస్తాం నేను చేయాల్సింది నేను చేయాలి బటన్లు నొక్కేది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం బటన్లు నొక్కడం అయితేనేమి స్కూళ్ళు బాగుపరచడం అయితేనేమి హాస్పిటల్ బాగుపరచడం అయితేనేమి వ్యవసాయం అయితేనేమి నేను చేసే పని నేను చేయాలి సైమల్టేనియస్లీ అక్కడ ఇన్ఛార్జ్ చేయాల్సిన పనులు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీరు మమేకం కావాలి నేను మీరు ఇద్దరం కలిస్తేనే మనం అనుకున్న టార్గెట్ 175కు 175 ఒక సీట్ కూడా మిస్ కాకుండా కొట్టే కార్యక్రమం జరగాలి ఒక నియోజకవర్గం ఒక యూనిట్ ఆ నియోజకవర్గంలో ఒక గ్రామం ఒక యూనిట్ ఆ గ్రామంలో 87% మందికి ప్రతి ఇంటికి అక్క నీకు ఈ మేలు జరిగిందా లేదా అన్న నీకు ఈ మేలు జరిగిందా లేదా నీ ఇంట్లో అని ఏకంగా లెటర్ తీసుకుని పోయి పేర్లు చదివి ఏకంగా ఇది 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 జరిగిందా లేదా అని చెప్పి అడిగే పరిస్థితిలో నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా పోతా ఉంది మరి ఇంత మంచి జరిగించినప్పుడు ప్రతి ఇంటికి ఆ మేరకు మేలు జరిగినప్పుడు ఆ గ్రామంలోనే కంటికి కనిపించే విధంగా స్కూళ్ళు రూపురేఖలు మారుతున్నాయి నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంది పక్కనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి 4 అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి హాస్పిటల్ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి స్కూళ్ళ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి వ్యవసాయం చేసే తీరు మారుతూ ఉంది ఆర్బీకేల ద్వారా మరి ఇవన్నీ కూడా మనకు అక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు సాధ్యం కాదు ఆ గ్రామంలో మెజారిటీ రావడం మరి ఒకసారి ఆ గ్రామంలో మెజారిటీ వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎందుకు రాదు నియోజకవర్గంలో వచ్చినప్పుడు స్టేట్లో 175కి 175 ఎందుకు రావు కుప్పంలో ఎవరైనా అనుకున్నారా సర్పంచ్లు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి కుప్పం మున్సిపాలిటీ అయితేనేమి క్లీన్ స్వీప్ ఎవరైనా గతంలో కుప్పంలో అలా అలాంటి రిజల్ట్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నాము కుప్పమే కాదు మీ నియోజకవర్గంలో వస్తుంది 5కి 5 జెడ్పీటీసీలు కొట్టాం అద్దంకి మున్సిపాలిటీ కొట్టాం 5కి 5 ఎంపీపీలు కొట్టాం సర్పంచ్లకు గాను 103కు 87 కొట్టాం మరి ప్రతి చోట కూడా
సాధ్యం కాదు అన్నది అనే పదం లేదు. ప్రతిదీ సాధ్యం అవుతుంది. మనలో మనలో కాన్ఫిడెన్స్, మనం కలిసికట్టుగా చేయాలి, అప్పుడు ఖచ్చితంగా సాధ్యం కాదంటూ లేదు. హిస్టరీ నిజంగా నిలబడిపోయే విధంగా దేవుడు ఆశీస్సులతో మంచి పాలన ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇంత మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు దీవిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా హిస్టరీలో నిలబడిపోయే విధంగా టార్గెట్ 175కు 175 దిశగా అడుగులు వేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగచ్చు. మీరంతా కూడా ఖచ్చితంగా అదే విధంగా కష్టపడితే ఖచ్చితంగా జరుగుతున్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ఇదే అద్దంకిలో ఇంతకు ముందు జరగని రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే కార్యక్రమం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అన్ని నేరుగా అర్హులందరికీ అందుతున్నాయని, గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలు జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ వారికి కేటాయించారని ఏపీ శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి పట్టణంలోని 10వ వార్డులో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య హాజరై ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని అర్హులందరికీ అందుతున్నాయో లేదో విచారించి వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, వారికి కేటాయించిన ఇళ్లకు వస్తున్నారో లేదో వార్డులోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన బుక్లెట్స్ ను చైతన్య అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వార్డుల్లో మరియు గ్రామాల్లో ఉన్న సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, ప్రభుత్వం ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తుందని, ఆ నిధులతో వార్డుల్లో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయిస్తున్నారని చైతన్య తెలియజేశారు. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది డాక్టర్ వండి హాఫ్ అన్ అవర్ పెన్షన్ కూడా మొత్తం మీకు 155 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తన వాలంటీర్ ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ తెచ్చిస్తున్నాను. ప్రభుత్వం ఎట్లా ఉంది బరో మీరే రైతు భరోసా దేశ వస్తుందండి వాలంటీర్ మీకు అన్ని తెలియపరుస్తున్నారా, మీకు అందుబాటులో ఉంటారా, ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? చాలా రోడ్డు అయి నుంచి చెప్తాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అద్దంకి పట్టణ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ మంగళవారం రాత్రి అద్దంకి పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో బాదురే బాదులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మోయలేని భారం మోపిందని సీఎం జగన్ సంక్షేమం పేరు చెప్పి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలతో అన్ని కుటుంబాలపై మోయలేని భారం పడిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర నుంచి పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు, చెత్త మీద ఛార్జీలు వంటివి ప్రజలపై బాధుడే బాధుడు అని శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని శ్రీనివాసరావు తెలిపారు. 2014 నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు 16,500 కోట్ల నోటు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రం ఏర్పడితే ఏ రోజు కూడా అధిక ధరలకు దూరంగా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాం. అది ఉప్పులు గాని, పప్పులు గాని, బియ్యం గాని, గ్యాస్ గాని, డీజిల్ గాని, కరెంటు గాని, నిత్యావసర వస్తువులన్నింటి మీద కూడా పూర్తిగా క్రమశిక్షణతోటి నియంత్రించుకుంటూ వచ్చి పేదల యొక్క జీవితాలు మెరుగుపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు పోయింది 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నాడు నేడు కార్యక్రమాల్లో నాడు ఆ రోజు ఆ పరిస్థితి ఉంటే ఇవాళ ఉప్పుల మీద గాని, పప్పులు గాని, చింతపండు గాని ఏం కొనే తట్టలేదు, ఏం తినే తట్టలేదు పరిస్థితి ఉంది. మిత్రులారా, ఆ రోజు నూనె ప్యాకెట్ 40 రూపాయలు 50 రూపాయలు ఉంటే 250 రూపాయలు పెట్టి మన మహిళలు పామాయిల్ ప్యాకెట్ కొనుక్కున్నారు. 250 రూపాయలు పెట్టి మన శనగ నూనె ప్యాకెట్ కొనుక్కున్నారు మన మహిళలు. మీరు ఆలోచించండి, ఇవి కాదు, ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 పర్యాయాలు కరెంటు ఛార్జీ పెరిగిందని చెప్పారని ఈ యొక్క ఈ ప్రాంతం ప్రజానికాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో అధికంగా ఉండేటటువంటి రోజువారి కూలీలైనటువంటి మైనారిటీలు, ఎనుకబడిన తరగతులు, ఇంకా శ్రామిక వర్గం అధికంగా ఉన్న ఈ ప్రాంతం ప్రభుత్వ నిర్ణయాలు అధికంగా పీడనకు గురయ్యేది, అధికంగా ఒత్తిడికి గురయ్యేది, జీవనోపాధి కోల్పోయిన ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి ఖచ్చితంగా ధరల పెరుగుదల ఈ ప్రాంత ప్రజానీకం మీద బాగా పడిందనే విషయాన్ని నేను తెలియపరుచుకుంటాను. ఎందుకంటే రోజువారీ వేతనాల్లో మీరు ఉంటున్నారు. ఇంకొక విషయం మీకు తెలియపరుస్తున్నా మిత్రులారా, గ్యాస్ ఖచ్చితంగా 2014 టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 400 చిల్లర ఉంటే 5 సంవత్సరాలు మొత్తం మీద కూడా 600 రూపాయల లోపు ఉండి 125 రూపాయలు సబ్సిడీ వచ్చింది. ఇవాళ అదే గ్యాస్ 1100 రూపాయలు అయ్యి సబ్సిడీ లేదు. ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, పెరిగిన ధరలను ఏ విధమైన ఒక చేత్తో ఇచ్చి 10 చేత్తో లాక్కుంటున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వ విధానాలని మీకు తెలియపరుద్దామని చెప్పనని, మిమ్మల్ని చైతన్యం చేద్దామని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ ముందొచ్చాం. ఈ రోజు మనం 14వ వార్డు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు మన ఆర్టీసీ బస్సులు ఎన్నిసార్లు రేట్లు పెంచారనేది ఒకటి, తర్వాత ఇంటి పన్ను మీద, చెత్త పన్ను మీద, తర్వాత ఖాళీ స్థలం మీద పన్ను, ప్రతి ఒక్క దాని మీద బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. మనం పేద ప్రజలు తాగే మద్యం మీద కూడా ఆఖరికి ఏ రకంగా కానీ ఆ రకంగా విపరీతంగా 50 రూపాయలు ఇచ్చేదాన్ని మందుని 150 రూపాయలు చేసి అది కూడా ప్రాణ నష్టం జరిగే మందు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 14వ వార్డులో ప్రజలు కానీ మొత్తం పౌరులుగా అందరూ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మన లోగడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా ధరలు ఉన్నాయి, ఈ రోజు ధరలు ఏ రకంగా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచించుకొని మన రేపు వచ్చే 2024లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి అద్దంకి శాసనసభ్యులుగా గొట్టిపాటి రఘుకుమార్ గారిని గెలిపించాల్సి ఉందిగా మేము తెలుగుదేశం అద్దంకి పట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నో విజయాలను సాధించారు. ఎండలో ఎగిరే జెండా
దీపావళి పండుగ సందర్భంగా దీపావళి మందులు విక్రయించే వారు పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కొరసపాడు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా దీపావళి మందులు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ప్రజలందరూ తగు జాగ్రత్తలతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలని వెంకటేశ్వర్లు తెలియజేశారు. దానికి ముందస్తుగా పోలీస్ వారి నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా ముందు అమ్ముతున్నారో, అంటే దీపావళి సరుకులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడదు. ఇది కాకుండా దీపావళి సందర్భంగా గ్రామ ప్రజలకు చేయగలిగితే ఏమనగా ఎవరు పురుడు వస్తువులు ధరించద్దని చెప్తున్నాను. ఏదైతే కాటన్ డ్రెస్సులు ఉన్నాయో అవి తీసుకుంటూ ప్రకాశం వేసుకుంటూ చర్య తీసుకుంటూ జాగ్రత్తగా దీపావళిని సంతోషంగా కుటుంబంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సత్యనారాయణ రాజు అన్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం సింగరకొండ వద్ద ఉన్న 99 అడుగుల అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తులు పెట్టించాలని, ఇందుకోసం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ గ్రామాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారిని గుర్తించి పట్టభద్రుల ఓటు కోసం దరఖాస్తు చేయించాలన్నారు. వచ్చే ఏప్రిల్లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని సత్యనారాయణ రాజు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నాయకులు అందరూ పనిచేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం బానస్ భారతీయ జనసంఘం ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో అప్పుడున్న కలిసున్న ఆంధ్రప్రదేశ్లో 8 పట్టభద్రుల స్థానాలుంటే ఆ 8లో 7 పట్టభద్రుల స్థానాలు ఎప్పుడు మన జనసంఘం గెలుస్తూ వచ్చారు. ఆ సమయంలో రంగారెడ్డి గారు, నెల్లూరుకి సంబంధించిన రంగారెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే భారతీయ జనసంఘ అభ్యర్థిగా 3 సార్లు సుమారు 18 సంవత్సరాల పాటు జనసంఘ ఎమ్మెల్సీగా ఇక్కడ గెలవటం మనకు తెలుసు. అదేవిధంగా ఆ సమయంలోనే మన ముఖ్యమంత్రిగా చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని కూడా మన భారతీయ జనసంఘ ఆ రోజు ఎమ్మెల్సీగా ఓడించి భారతీయ జనసంఘ గెలవటం జరిగింది. ఇది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి డిగ్రీ దానికి సమానమైన పరీక్ష అర్హత ఉన్న వాళ్ళకి దీంట్లో ఓటు హక్కు ఉంటుంది. ఈ డిగ్రీ కూడా ప్రైవేట్గా డిగ్రీ చదవకుండా 10th తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాల పాటు డిగ్రీ, అలాగే 5 సంవత్సరాలు పూర్తి చేసిన డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్లీన్ ఇండియా 2.0లో భాగంగా బుధవారం విద్యార్థులు, అధ్యాపకులు కలిసి శ్రమదానం చేశారు. కళాశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలన్నీ పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు పాల్గొని శ్రమదానం చేశారు. అలాగే కేఆర్కే డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సునకు రచన ఎడిటర్ మరియు మాస్టర్ ట్రైనర్గా అందించిన సేవలకు గాను కేఆర్కే డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకుడు రాజశేఖర్ను కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు అభినందనలు తెలియజేశారు. కొరసపాడు మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ పొన్నయ్య మాట్లాడుతూ విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు ఎంఈఓ పొన్నయ్య తెలియజేశారు. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ప్రథమ సంస్థలతో సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 3, 4, 5 తరగతుల చదివే విద్యార్థులకు తెలుగు, గణితం
ఈ రెండు సబ్జెక్టుల్లో వాళ్ళకి యొక్క నైపుణ్యాల్ని పెంపొంచే విధంగా అలాగే స్టూడెంట్స్లో ఆ సబ్జెక్టుల మీద అవగాహన అవుట్కమ్ తీసుకొచ్చే విధంగా కృషి చేయడానికి ఈ 4 రోజుల కార్యక్రమాన్ని శిక్షణా కార్యక్రమాన్ని మండల లెవెల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు బోధించే విద్యార్థులు విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 35 మంది ప్రస్తుతం ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. దీని ద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యాలు పెరగడానికి చాలా అవకాశం ఉంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.